కడప నగరం 18వ డివిజన్లో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్లో మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని సాయి ప్రతాప్ నగర్ వాసులు ఇవాళ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో సాయి ప్రతాప్ నగర్కు మౌలిక వసతులు కల్పించాలని, మంచినీటి సౌకర్యం శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టిన తర్వాత అక్కడ స్వామినగర్కు దగ్గరలో ఉన్నటువంటి ట్యాంకీ నుండి పైపు లైన్ తీసుకొస్తూ ఉన్నాం. దానివలన శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి గతంలో ఉన్నటువంటి లవన్న కమిషనర్ గారు, అలాగే అంతకుముందు ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర్ రెడ్డి కమిషనర్ గారు అందరూ చెప్పడం జరిగింది. దాని తర్వాత మేయర్ గారికి కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం, సాయి ప్రతాప్ నగర్కు శాశ్వతంగా మంచినీళ్లు అందే విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పేసి. కానీ చెత్త పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అమృత స్కీమ్ కింద 200 కోట్ల రూపాయలు కడప నగరపాలక సంస్థకు కేటాయించారు. అట్లాగే అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు గాను 2,150 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పేసి చెప్పారు. ఈ ఇంత దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వచ్చినటువంటి ఈ కడప నగరపాలక సంస్థలో కనీసం నీటి సౌకర్యాన్ని కల్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారంటే సిగ్గుచేట అనిపించడం లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. నీళ్లు తాగేదానికి నీళ్లు ఇమ్మని అడిగేటువంటి 5 సంవత్సరాల కాలం పట్టింది ఆ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకోసం అనేసి చెప్తా ఉన్నాం, శాశ్వతంగా సాయి ప్రతాప్ నగర్కు నీటి సమస్య ఈ వారం రోజుల లోపల పరిష్కారం చేయాలా, తక్షణం బోర్డు సౌకర్యం కల్పిస్తారో, లేదంటే స్వామినగర్లో ఉన్నటువంటి ట్యాంకీ నుండి గతంలో ఏవైతే నిధులు కేటాయించి పైప్ లైన్లు ఏర్పాటు చేశామని చెప్పేసి అని తప్పుడు మాటలు మాట్లాడారో వాటన్నిటిని సరిచేసుకొని అదే ట్యాంకీ నుండి నీటి సౌకర్యాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 18వ డివిజన్ సాయి ప్రతాప్ నగర్కు నీళ్లు కావాలని చాలా రోజులుగా ప్రజలు అడుగుతున్నారు. అక్కడ కేవలం రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, అన్ని కులాల వాళ్ళు సంఘీభావంగా బతుకుతా రోజు 8 గంటలకు పనికి పోయి సాయంత్రం వచ్చేవాళ్ళు, వాళ్ళు వస్తేనే వాళ్ళకు ఫస్ట్ ఏ మనిషికైనా నిత్యావసరం వచ్చి వాటర్, ఆ వాటరే లేకుండా చేస్తున్నారు ఇల్లు. ఇంతవరకు 1,000 కోట్ల ఆస్తి ఉన్న కడప కార్పొరేషను ఒక బోర్ వేసి ఒక పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే సరిపోయే దానికి ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నారో, ఇంతవరకు ఈ సమస్యను ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటారో కూడా అర్థం కావడం లేదు. అత్యవసరంగా ఇమ్మీడియట్గా అక్కడ ఇమ్మీడియట్గా బోర్ వేసి వాటికి నీటి వసతి కల్పించి వాళ్ళందరినీ సంతోషపెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి ఇంతమంది మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ సాయి ప్రతాప్ నగర్ 18వ డివిజన్లో నిత్యానందరెడ్డి డిప్యూటీ మేయర్ వార్డులో చిన్న ఊరు అది, అది నీళ్ళు ఇవ్వాలంటే ఆ సమస్యను పరిష్కరించాలంటే కార్పొరేషన్ అధికారులకు కానీ అక్కడ ఉండే పాలకులకు కానీ పెద్ద సమస్య ఏం కాదు. మరి ఎందుకు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎందుకు అటు ఏం చేస్తున్నారో తెలియదు, అర్థం కావడంలే. వాళ్ళు పేదోళ్ళు, వద్దని పనికి పోయి ఎప్పుడో నైట్ వస్తారు, నీళ్లు లేకుంటే ఎవరింట్లో అయినా కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు రైతుల నుంచి కూలీల వరకు నీళ్ళే నిత్యావసర వస్తువులు నీళ్లు, ఆ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉండాలంటే నీళ్ళు ఎక్కడ పోయి తెచ్చుకుంటారు, బియ్యమో బ్యాల్లో ఉప్పు పప్పు అయితే అంగడి పోయి తెచ్చుకుంటారు, నీళ్ళు ఏ నుంచి తెచ్చుకుంటారు, నీళ్లు నిత్యావసర వస్తువు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమే. ఆ నీళ్ళు ఇచ్చేదానికి వీళ్ళు ఎందుకు తటపడాయిస్తున్నారో అధికారులు కానీ మాకు అర్థం కావడంలే. మా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండు, వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళను కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.